హాయ్ యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. ఈరోజు మనం కాకరకాయని చేదు లేకుండా తినడం కోసం కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మంచి కాకరకాయల్ని ఒక అర కేజీ తీసుకొని ఈ విధంగా ముక్కలు తరిగి ఉంచుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద మూగుడు పెట్టాలి. అర కేజీ కాకరకాయలకి 4 స్పూన్ల మంచి నూనె పడుతుందన్నమాట. ఈ నూనెలోనే మనం కాకరకాయ వేపుడిని చేసుకుంటాం అన్నమాట. కాకరకాయ ఆరోగ్యానికి మంచిది, ఎలాగంటే డయాబెటీస్ పేషెంట్లకి చాలా మంచిది, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కడుపులో నులి పురుగులు ఉన్నవాళ్ళు కాకరకాయని ఏదో ఒక విధంగా వారంలో ఒకసారి తీసుకోవడం వల్ల ఆ నులి పురుగును నశింపజేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు కాకరకాయకి వేపుడికి నూనె కొద్దిగా మరగగానే మనం తరుక్కున్న ముక్కల్ని అందులో వేసుకోవాలన్నమాట. ఆరోగ్యానికి ఈ కాకరకాయ చాలా మంచిదమ్మా, వారంలో ఒక్కసారైనా తినాలి. కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్పి పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ అదే వేపుడు చేసామనుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా తింటారు. ఈ విధంగా చేయడం వల్ల, ఇప్పుడు మేము చేస్తున్న విధంగా చేయడం వల్ల కాకరకాయ చేదు ఉండదు, చాలా రుచిగా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీడియంలో స్టవ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి కొంచెం సేపు ఉంచాలి. ఇలాగా కాకరకాయ వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు వెయ్యాలి తగినంత, అంటే 1 టేబుల్ స్పూన్ వెయ్యాలి. వేసి చక్కగా కలపాలన్నమాట. చూడండి ఎంత చక్కగా వేగుతుందో, సిమ్లో పెట్టి వేయిస్తే చక్కగా వేగుతుందన్నమాట. ఉప్పు వేసిన తర్వాత మనం ఈ విధంగా వేయించుకుంటామండి. వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం వెయ్యాలి. కలపాలన్నమాట. చింతపండు రసం మనం 2 టేబుల్ స్పూన్స్ వేసాం. ఎందుకు వేసామంటే చేదు లేకుండా కూర కమ్మగా రుచిగా ఉండడం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. దాంతోపాటుగా కూర ఎర్రగా వేగుతుంది, చూడండి చక్కగా ఎర్రగా వేగుతుంది అన్నమాట. అందుకని చెప్పి 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని మేము వేసామన్నమాట. ఇప్పుడు కాకరకాయ కూర బాగా వేగిందండి. 1/2 స్పూను కారం గుండ దీనికి పడుతుంది అన్నమాట. 1/2 స్పూన్ కారం గుండ వేయాలి. వేసినట్టయితే సరిపోతుంది అన్నమాట. ఈ కారం గుండతో కలిపేయాలి. కలిపేస్తే మనకి కమ్మని రుచికరమైనటువంటి కాకరకాయ వేపుడు చేదు లేకుండా రుచిగా కమ్మగా చక్కగా తయారైపోయిందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు వండుకొని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కూరలు, పచ్చళ్ళు, పులుసులు, మంచి సాంప్రదాయమైన వంటల్ని చూడొచ్చును. థ్యాంక్ యూ.